అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ అల వైకుంఠపురంలో రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్ ను విడుదల చేయగా అల్లు అర్జున్ సంక్రాంతి పందెం కోడితో ఓర మాస్ గెటప్లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ మాస్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కళ్లకు కూలింగ్ గ్లాస్ కట్టి, చంకలో పందెం కోడి, చేతిలో కత్తి, నోటిలో బీడి, తలకు తువాలు చుట్టి ఓరమాస్ అవతారంలో అల్లు అర్జున్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగానే ఉన్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నవదీప్, నివేద, పేతరాజు, టబు కీలక పాత్రలు పోషించారు. హారిక, హాసిని, గీతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో అలవైకుంఠపురం మూవీతో హ్యాట్రిక్ కొడుతున్నారని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే అలవైకుంఠపురంలో రిలీజ్ పోస్టర్ గురించి యంగ్ రెబల్ స్టార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అలవైకుంఠపురంలో పోస్టర్ చాలా బాగుందని, బన్నీ వచ్చే సంక్రాంతికి భారీ హిట్ కొట్టడం ఖాయం అంటూనే అలవైకుంఠపురం షూటింగ్ కి తాను వెళ్ళినప్పుడు జరిగిన ఆ సంఘటనతో బన్నీ ఎంత దుర్మార్గుడో తనకు అర్థమైందని, ఆ విషయం అల్లు అరవింద్ గారికి చెప్తే ఆయన కూడా తన మీదే కోప్పడ్డాడని, వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రభాస్. ప్రభాస్ ఏంటి అల్లు అర్జున్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి, దానికి అల్లు అరవింద్ కోప్పడ్డం ఏంటి, షూటింగ్ సమయంలో ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే మొత్తం జరిగిన సంఘటన ప్రభాస్ ట్విట్టర్ ద్వారా రివీల్ చేస్తూ, అలవైకుంఠపురం షూటింగ్ సమయంలో తాను సెట్స్ కు వెళ్ళగా ఆ సమయంలో మంచి బీట్ ఉన్న సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని, ఆ పాటకు బన్నీ చేసే డ్యాన్స్, ఆ ఈత్ చూసి తాను ముగ్ధుణ్ణై మొత్తం ఆ రోజంతా సెట్ లోనే గడిపానని ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్ ఇంకా మాట్లాడుతూ బాహుబలి సిరీస్ సాహో సినిమా ద్వారా తాను పానిండియా హీరోగా సక్సెస్ అయినప్పటికీ తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో అల్లు అర్జున్ కున్న క్రేజ్ తనకు లేదని, దానికి కారణం బన్నీ చేసే డ్యాన్స్ లేనని, తామంతా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే స్థాయిలో సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ బన్నీ డ్యాన్స్ విషయంలో ఒక అడుగు ముందున్నాడని, అందుకే సెట్ లో బన్నీ చేసే డ్యాన్స్ చూసి తాను ఎంత దుర్మార్గుడో అర్థమైందని ప్రభాస్ చెప్పుకొస్తూ, ఇదే విషయం బన్నీ తండ్రి అల్లు అరవింద్ గారితో చెబితే ఆయన ప్రభాస్ తో మాట్లాడుతూ, బాహుబలి సిరీస్ తో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన నువ్వు బన్నీని నీకు పోటీ అంటావా, వాడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరో కానీ బాలీవుడ్ కూడా ఇంకా వెళ్ళలేదు అంటూ కోప్పడినట్లుగా ఆయన నటిస్తూనే, తెలుగు సినీ ఇండస్ట్రీకి హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన నిన్ను మేమందరం అభినందిస్తూనే ఉంటాం అంటూ ఆయనకున్న ఉదార స్వభావాన్ని బయటపెట్టాడని, ఈ విషయం మొత్తం అల్లు అరవింద్ గారి ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన్నే పొగిడాడని, తన తర్వాత సినిమా బాహుబలిని మించిన హిట్ కొట్టాలని ఫోన్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పాడని ప్రభాస్ ట్విట్టర్ వేదికగా బయటపెట్టడం గమనార్హం.